అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టడం హర్షణీయమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ అధికార ప్రతినిధి నేవూరి దేవేందర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి నేవూరి దేవేందర్ ఎల్ఆర్టీ న్యూస్తో మాట్లాడుతూ, చాలా సంవత్సరాల పోరాట ప్రతిఫలం అయోధ్యలో రామమందిర నిర్మాణమని, దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి ఎంతో ఉందని కొనియాడారు. దేశంలో ఇదొక మైలురాయిగా ఆయన అభివర్ణించారు. హిందువులు వేచి చూసిన ఇప్పుడు ఈరోజు నెరవేరనుంది. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు, సనాతన ధర్మం అంటేనే శ్రీరాముడు అని, శ్రీరాముని కొలిచే హిందువుల అందరి ఆకాంక్ష నేడు నెరవేరనున్నది. కావున ఈ భూమి పూజ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, హిందూ బంధువులందరి తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. భరత్ మాతాకి జై.